సార్, ఇకపోతే చూస్తూ ఉన్నాం మనం రాజకీయాల్లో క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం జరుగుతూ ఉంది. రీసెంట్గా కేసీఆర్ గారు కూడా మీ బీజేపీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇలా ఎలా అంటారు రాహుల్ గాంధీ గారి మదర్కి సంబంధించి అని చెప్పేసి అని. అలాగపోతే ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే ఒక శాసనసభ్యుడు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని కొడుకును అసలు మీ నువ్వు నీ తండ్రి ఎవరినో తల్లిని అని చెప్పేసి. మీరు ఇంకో విషయం, ఆ ఎవరైతే పేరు ఉచ్చరించారో లేవినట్టు మాధవరెడ్డి మీకు అత్యంత సాన్నిహిత్యం ఉంది, గతంలో మీరు వారి దగ్గర కూడా ఉన్నారు పనిచేశారు. ఇక కేసీఆర్ గారు కేటీఆర్ గారి గురించి మీకు ప్రత్యేకించి ఇందాక కూడా నేను ఉద్ఘటించా అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత హననం క్యారెక్టర్ హననం చేయడం ఏంటి, ఇది సబబు కాదు, అంశం మీద మాట్లాడాలి, పద్ధతుల మీద మాట్లాడాలి, ఇది రాజకీయాల్లో ఇప్పుడు కూడా నిలబడాలంటారు. అటు లోకేష్ గారి మదర్ని అనడం ఏంటి, రాహుల్ గాంధీ మదర్ని ఒక బీజేపీ నాయకుడు అనడం, ఇట్లా కేసీఆర్ గారి నేను ఇందాక చెప్పినట్టు నేనైతే యాక్సెప్ట్ చేయనండి. మనుషుల మీద దాడి చేయడం కానీ మా ముఖ్యమంత్రి చెప్పిన మా రాష్ట్ర మా పార్టీ చేసిన ముఖ్యమంత్రి ఐ కెనాట్ డిఫెండ్ దట్ స్టేట్మెంట్. డెఫినెట్లీ నేను కూడా క్రిటిసైజ్ చేస్తాను, అది అన్వారెంటెడ్. ఆ పద్ధతిలో మనం అసాసినేట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేం, ఎవరు చేయకూడదు కూడా రాజకీయాల్లో, మంచిది కాదు. అదే పద్ధతిలో లోకేష్ మీరు అన్న ఎలిమినేటి మాధవరెడ్డి గారు, లోకేష్ పుట్టినప్పుడు అసలు టీడీపీ పార్టీలో లేడు, ఆయనకు పరిచయమే లేదు సార్, చంద్రబాబుతో కానీ ఆయన భార్యతో కానీ. సో అది అంటే సరే, తర్వాత ఆయనే పేరుని నాని కదా, లేదు కొడాలి వల్లభనేని వంశీ అన్నాడు సార్, వల్లభనేని వంశీ, వల్లభనేని వంశీ తర్వాత అని విన్నా టీవీలో ఆ ఇంటర్వ్యూ విన్నా. ఆయన అపాలజీ చెప్పాడు, ఓపెన్ అపాలజీ చెప్పాడు, చంద్రబాబు కూడా అపాలజీ చెప్పాడు, ఆమె కూడా చెప్పాడు తప్పు ఇది నేను చాలా పొరపాటు చేశానని ఒప్పుకున్నాడు. సో అది ఇట్స్ నాట్ ఏ డిబేటబుల్ ఇష్యూ, చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా వైడ్గా చెప్పేశాడు ప్రజలకు, ఆ పార్టీ అధినేతకు, ఆమెకు పర్సనల్గా నా అపాలజీ అని చెప్పాడు పాపం. సో దాని మీద దాన్ని క్లోజ్ చేయాలి. ఐ డోంట్ నో వెదర్ అసమ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ డన్ ఇట్ ఆర్ నాట్, బట్ నేనైతే యాక్సెప్ట్ చేయను. అయితే అన్ఫార్చునేట్లీ మీద అన్నట్టుగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రాజకీయాల లోపల ఈ విలువలు దిగజారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక చిన్న ఇన్సిడెంట్, రైల్వే యాక్సిడెంట్ అయితే లాల్గొరు శాస్త్రి రాజీనామా చేశాడు సార్. ఇక్కడ నాకు తెలిసిన ఒక మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆయన క్లాస్మేటు, ఆయన కొడుకు నేను క్లాస్మేట్స్, సీతారామరెడ్డి గారని మా దగ్గర మరిపేటలో ఎండీఓ చేశాడు, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్. కలెక్టర్ అన్నాడు, ఏంటి రెడ్డి గారు ఈ 25 రూపాయల తేడా వచ్చింది అకౌంట్స్లో, నువ్వేమైనా తిన్నావా అన్నాడు. ఇది 25 రూపీస్ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అంత ఆఫీసర్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది, నేను దానికోసం చెప్తున్నా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంత ఉండేది అనమాట. అంటే సమాజంలో ప్రభుత్వ అధికారి అనేవాడు ప్రభుత్వానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. అసలు కరప్షన్ అనేది ఆస్కారమే లేనటువంటి పరిస్థితి నుంచి ఫుల్ కరప్షన్ ఇప్పుడు అటువంటి స్థాయికి మనం రాజకీయాల్లో ఇక్కడ చూస్తారు కదా. బూట్ పాలిష్ చేసి, అంటే బూట్ పాలిష్ అన్నాను కానీ పాదాభివేదనం చేసి వాళ్ళు తీసుకొచ్చి 3వ రోజున ఎమ్మెల్సీ చేస్తుంది, అవునా కదా, ఇది ఎట్లా మనం డైజెస్ట్ చేసుకోవాలి? అధికారులందరికీ మెసేజ్, మాకు అడుగులకు మడుగులు, తను ఎమ్మెల్సీ అవుతావు మంత్రి అవుతావు అని చెప్తున్నావా, ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు మీరు ఈ రకంగా? అధికారులు కూడా తమిళనాడులో ముఖ్యంగా గతంలో ఉండేది ఇది, ఒక సీఎం వచ్చాడు, ఒక పార్టీ వచ్చిందంటే ఒక బ్యాచ్ అంతా అధికారులు వచ్చేవాడు అన్ని ఇంపార్టెంట్ పోస్టులలో, వాళ్ళు పోగానే ఇంకో బ్యాచ్ వచ్చేవాడు. ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయింది, అంటే పూర్తిగా అధికారులు ఉన్నవాడు వాళ్ళకు అడుగులకు మొదలు పెడతాం. నేను మాధవరెడ్డి గారి ఇంతకుముందు అన్నారు, మీరు ప్రైవేట్ సెక్రటరీకి పనిచేశారు, ఆ రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ చెప్పినా సరే, ఆ స్థానిక వాళ్ళు చెప్పినా సరే, పోలీస్ అధికారుల పోస్టింగ్లో మాధవరెడ్డి గారు చాలా జుడీషియస్గా ఉండేవాడు, ఆలోచించి అధికారి హానెస్ట్ టాక్ చూసేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. మీకు ఎక్కడన్నా పోస్టింగ్ సిఐది కావాలన్నా, ఎస్ఐది కావాలన్నా, ఏసీపీ కావాలన్నా, జిల్లా ఎస్పీది కావాలన్నా, స్థానిక మంత్రులు స్థానిక ఎమ్మెల్యేల కాన్సెంట్ లేకుండా, వాళ్ళ లెటర్ లేకుండా, సిఫారసు లేకుండా మీరు పోస్టింగే తెచ్చుకోలేరు. ఇక వాళ్ళు ఏం చేయాలండి, ప్రజాసేవ చేయాలా, లేకపోతే మంత్రుల సేవ, ఎమ్మెల్యే ఎంపీల సేవ చేయాలని న్యాచురల్గా వాళ్ళు అధికారుల పార్టీకే సేవ చేస్తారు. సో ఈ విధమైన ఇది డిజనరేషన్. యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్లో 3 విభాగాలు మీకు తెలుస్తుంది, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, సుప్రీం లెజిస్లేచర్. కానీ ఈ మిగిలిన 3 విభాగాలు కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, దీని దానికి స్వతంత్ర ప్రతిపత్తి, ఒకదాని మీద ఒకటి క్రాస్ చెక్స్, చెక్స్ అండ్ బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్స్ థియరీ. ఎవరు ఎక్సెస్ చేయడానికి వీలు, అట్లా ఒక మంత్రి ఒక ఆర్డర్ ఇస్తే దానికి ఆ సంబంధిత శాఖకు చెందిన సెక్రటరీ తనకు ఇష్టం లేకపోతే ఆయన తన సొంత అభిప్రాయం దాని మీద రాసి అప్రూవల్కి చీఫ్ మినిస్టర్కి పంపచ్చు, అది రూల్. ఎంతమంది అధికారులు పంపుతారండి ముఖ్యమంత్రికి? సో ముఖ్యమంత్రి నిర్ణయం అంతిమం, ఆయన మంత్రి దగ్గర ఫాలో అవ్వచ్చు లేదా సెక్రటరీ దగ్గర ఫాలో అవ్వచ్చు. అంటే ఆ ఆప్షన్ మీకు ఉన్నప్పుడు, అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ అందుకే అన్నాను. ఈ ఇద్దరు తప్పు చేశారనుకోండి, నాలాంటి వాడు మీలాంటి వాడు కోర్టులో పడేసారు, కోర్టు
అది విచారిస్తుంది, జ్యుడిషియల్గా ఇంటర్ఫీర్ అవుతుంది. సో అటువంటి ఆస్కారం కూడా రాజ్యాంగం కల్పించింది. ఇట్లాంటి నుంచి వ్యవస్థ ఎట్లయిందంటే మూడింటికి మూడు వ్యవస్థలు కూడా డిజనరేట్ అయిపోయి ఎవడు అధికారం అంటే వాడికే పాడబడే పరిస్థితికి వచ్చాయి. ఐఎమ్ సారీ టు సే అబౌట్ జ్యుడిషియరీ ఆల్సో. సో అన్నీ డిజనరేట్ అయిపోయినాయి. ఈవెన్ ఫోర్త్ ఎస్టేట్, యాక్చువల్లీ మన మూడే ఎస్టేట్లు కదా, ఇంతకుముందు చెప్పిన మూడు రాజ్యాంగ శాఖ, కార్యనిర్వహణ శాఖ, దీనికి అదనంగా మీడియా, మీడియా వచ్చింది. మీడియా కూడా వాచ్ డాలాగా ఉండేది గతంలో. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వాళ్ళ సొంత పేపర్లు, సొంత మీడియాలు, వాళ్ళ బాకాలు వాళ్ళు చదువుకోవడం, వాస్తవాలు తెలుసుకోవాలంటే మూడు ఛానళ్ళు లేదా మూడు పేపర్లు చదవాలనే పరిస్థితి వచ్చినాయి. సో ఇది డిజనరేషన్, వ్యవస్థ మొత్తంలో డిజనరేషన్. సో వాల్యూస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి పరిస్థితి ఈరోజు